ఈడ కూడా సాయి ఉన్నాడు, ఆడ కూడా సాయి ఉన్నాడు. సావధానంగా నేను చెప్పేది వినుండ్రి. మళ్ళా ఊర్లోకి వెళ్ళి ఇల్లు తిరగాలి, అమ్మ నాయనకు చెప్పాలి, తాత అవ్వకు చెప్పాలి, మన దోస్తులకు చెప్పాలి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి ఇయ్యాల. నేను చెప్పిన మాట మేము ఇల్లందు పోతే రేవంత్ అన్న ఈ మాట చెప్పిండు, మీకందరికీ చెప్పమన్నాడని చెప్పాలి. మన ప్రభుత్వంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం ఇస్తాం. బీసీలు ఎస్సీలు ఎస్టీల పిల్లలు ప్రభుత్వ ఖర్చులతో చదువుకోవాలి, వాళ్ళందరి ఫీజులు కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించి వాళ్ళని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఐఎఫ్ఎస్లను చెయ్యాలని గొప్ప లక్ష్యంతో ఫీజు రీయంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక పేదోళ్ళ పిల్లలు చదువుకుంటే వాడికి తెలివి వస్తుంది, తెలివి వస్తే అడుగుతాడు కడుగుతాడు, అవసరమైతే వంగబెట్టి దంచుతాడని ఆ ఫీజులు ఇవ్వలేదు. అందుకే 5000 కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో మీ అందరి యొక్క ఫీజుల బకాయిలు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని చెప్పాలి. అదేవిధంగా 2 సార్లు చంద్రశేఖరరావు రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. 2018లో ముఖ్యమంత్రి కావడానికి మా రైతాంగ సోదరులను నమ్మించి నట్టేట ముంచండు. ఇవాళ ఆ రుణం తడిసి మోపెడైంది, రైతుల నెత్తి మీద భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ప్రతి పేద రైతుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, రైతులు పండించిన ప్రతి పంట పర్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, వడ్లు కావచ్చు, పసుపు కావచ్చు, కందులు కావచ్చు, ఎర్ర జొన్నలు కావచ్చు, ఏ పంటైనా సరే మీకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి పంటను కాంగ్రెస్ ప్రభుత్వమే కొని దళారీ వ్యవస్థను మొత్తం పాతరేసి రైతులను ఆదుకుంటాం. ధైర్యంగా రైతులు పంట పండించుకోండి, మీ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లైనా రైతు రుణమాఫీ అయినా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడమైనా ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు చెల్లించడమైనా ఆరోగ్యశ్రీ పథకంలో 800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించడమైనా ప్రతి పేదవాడికి అపోలో ఆసుపత్రి లాంటి ఆసుపత్రులలో మంచి వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇన్ని మంచి పనులు చెయ్యాలంటే మరి మీరు కూడా ఏమన్నా చెయ్యాలి కదా. ఏం చేస్తారు, 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 అక్కడున్న పైన ఉన్న మా మిత్రులు ఏం చేస్తారు? అభయ హస్తానికి అండగా నిలబడాలి. ఇదేంది అభయ హస్తం? పేదలకు కష్టాలలో ఉన్నోళ్లకు అభయం ఇచ్చే హస్తం. ఈ హస్తానికి మీరు అండగా నిలబడండి, ఈ అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది. అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయికి పై ఎత్తండి, పిడికిలు బిగించాలి. పైనున్న సోదరులు కూడా కొద్దిగా అనుమానం ఉన్నట్టుంది, మా సోదరులకి ఏందో, ఏం లేదు కదా, అందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం
ఈ ఇల్లు